ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి వేడుకలు జరిపారు. జెండా ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేటికి ఆవిర్భవించి 136 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని, అంతేకాకుండా తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎస్కే హౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, కరికే శ్రీనివాస్, బాబు యాదవ్, మానుక నాగరాజు, బాబు, గుర్రపు రాములు, రామ్రెడ్డి, జజ్జరి శ్రీనివాస్, రాజు నాయక్, సుడిద రాజేందర్, మహేందర్, కిషన్, సురేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఫస్ట్ నుంచి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో వాస్తవంగా చేసింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ పనులను మాత్రమే మిగతా పార్టీ వాళ్ళు ఇలా చెప్పుకుంటారు తప్ప కానీ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు చేసినట్టే దేశంలో ఎక్కడా లేని విధానటువంటి సంక్షేమ పథకాలు చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా ప్రపంచ దేశాలలో కూడా ఒక గుర్తింపు ఉంది అంటే ఓన్లీ ఇలా కాంగ్రెస్ చేపట్టిన నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కానీ ఇవాళ వాస్తవంగా ప్రపంచ దేశాలు కూడా ఇలా మన వైపు చూస్తున్నాయంటే ఇలా ఫస్ట్ పునాది వేసింది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఎంతో మంచి మంచి మేధావులను అందించినట్టు కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇలా అత్యున్నత సేవలు అందించింది ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకనాడు ఉండదు, ఒకరోజు ఒక గవర్నమెంట్ ఉండొచ్చు, ఒకరోజు గవర్నమెంట్ లేకపోవచ్చు, ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా ఎప్పుడు కూడా రైతుల పక్షాన కానీ ప్రభుత్వ ప్రజల పక్షాన కానీ ఉద్యోగస్తుల పక్షాన కానీ ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా నిరంతరం పోరాటం చేద్దామని చెప్పేసి నేను చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. జై కాంగ్రెస్, జై భారత్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వ్యవస్థాపక దినోత్సవం 136వ వ్యవస్థాపక దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజల్లోపట అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ లోపట ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు తలెత్తుకొని గర్వంగా తిరిగేటువంటి విధంగా ఈరోజు చరిత్ర చెప్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆనాటి నుంచి 100 ఏళ్ళ పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ. అటువంటి పార్టీకి ప్రజల్లో ఒకటి ఒక సమున్నతమైనటువంటి స్థానం ఉన్నది. సరే, ఎగుడు దిగుడులు అనేటువంటి ఎత్తు పల్లాలు అనేటువంటి కామన్ కావచ్చు, అయినప్పటికీ ఇంతకంటే గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ చరిత్ర లోపల ఒకసారి కేంద్రం లోపల అటు కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల ఇటు రాష్ట్రం లోపల అధికారం లోపల రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా పరిశీలిస్తుండ్రు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర లోపల నిలిచిపోయేటువంటి పార్టీ అని చెప్పక తప్పదు. అటువంటి పార్టీని మరి అందరూ కూడా ఆదరిస్తున్నటువంటి కార్యకర్తలు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అటువంటి ప్రతి కార్యకర్తకు కూడా తప్పక చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రానున్నటువంటి రోజుల్లోపట మనదే అధికారం, మరి మనమే అధికారం లోపలికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా పరిపాలించేటువంటి వాళ్ళు కూడా మనమే అవుతాం. కాబట్టి మీరందరూ కూడా కొద్ది కాలం పాటు ఓపిక పట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లోపలికి రావడం ఖాయం. మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్.